నమస్కారం. శ్రీ నిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో స్థిరాస్తి రంగంలో ఇంటి కొనుగోలుదారుల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పటి వరకు నగరంలో నివాసాలకు ప్రాధాన్యమిచ్చిన వారంతా కాస్త దూరమైన వ్యక్తిగత ఇళ్లు, విల్లాల్లోకి మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఓఆర్ఆర్ చుట్టుపక్కల నగరాలకు చేరువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పడింది. నగర శివారు ప్రాంతాల్లో విల్లాలు కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. విల్లా ప్రాజెక్టుల్లో సౌకర్యాలకు లోటు లేకపోవటం, సొంత కార్లు ఉండటంతో దూరమైన ప్రశాంత వాతావరణానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో నగర శివారు ప్రాంతాల్లో విల్లాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. ఇళ్ల నిర్మాణంలో కొత్త పోకడలొస్తున్నాయి. తక్కువ ధరలో ఇళ్లు అందించేందుకు కామన్ ఫ్లోర్ ఇళ్ల నిర్మాణానికి బిల్డర్లు శ్రీకారం చుట్టారు. నగరంలో సొంతిల్లు ఇప్పటికీ ఎంతో మంది కల. పెరిగిన భూముల ధరలతో కొనగలమో లేదోననే ఆందోళన సామాన్య మధ్యతరగతి వాసుల్లో రోజురోజుకు పెరుగుతోంది. 2 పడకగదుల ఇళ్లు కావాలంటే నగరంలో 1 కోటి రూపాయలు, శివార్లలో 50 లక్షల రూపాయల వరకు పెట్టాల్సిందే. విల్లాలు 1 కోటికి తక్కువ ఎక్కడా విక్రయించడలేదు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కొందరు బిల్డర్లు కామన్ ఫ్లోర్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. శివార్లలో 200 గజాల్లో వ్యక్తిగత ఇల్లు కొనాలన్నా 1 కోటి రూపాయలవుతోంది. ఇదే స్థలంలో 4 భాగాలు వచ్చేలా కడితే 25 లక్షల రూపాయలకే ఒకటి వస్తుంది. ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే ప్లాట్ ఒక కాస్ట్ అంటే భూమి కాస్ట్ విపరీతంగా పెరిగిన మూలంగా ఒక ప్లాట్ కొనడం అనేది పెద్ద ఛాలెంజ్. ఒక నార్మల్ ఫ్యామిలీకి ప్లాట్ కట్టడానికి బడ్జెట్ ఉంటుంది, లేదా ప్లాట్ కొన్న తర్వాత ఆ ప్లాట్లో కన్స్ట్రక్షన్ చేయడానికన్నా బడ్జెట్ ఉంటుంది. కానీ ప్లాట్ కొని కన్స్ట్రక్ట్ చేయాలంటే అది కొంత డిఫికల్టీయే. అయితే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న ప్లాట్లో అంటే 200-250 గజాల కంటే ఎక్కువగా మరియు 500-600 స్క్వేర్ కంటే తక్కువగా ఉన్న ఈ మీడియం సైజెస్ ప్లాట్స్ కొంత బృంద నిర్మాణం అంటే ఫ్రెండ్స్ కానివ్వండి, కలీగ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, తెలిసిన వ్యక్తులు ఒక 4-5 ఫ్యామిలీస్ అంటే క్లబ్ అయ్యి ఆ ఒక ప్లాట్ కొనడం, అందులో కావలసిన మనకు రిక్వైర్మెంట్స్తో పాటు నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అంటే స్టిల్ట్లో పార్కింగ్ కానివ్వండి, పైన ఉన్న 2-3 ఫ్లోర్స్లలో మనం అంటే ఒక్కొక్క ఫ్లోర్లో కానీ ఫ్లోర్లో 2 కానీ అలా ప్లాన్ చేస్తే ఆ ఒక హౌస్ మనకు అఫోర్డబుల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అపార్ట్మెంట్ కాస్ట్ కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది, కానీ ఇండిపెండెంట్ హౌస్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్గా ఒక 2 కానీ 3 కానీ కలిసి ఆ ఒక కన్స్ట్రక్షన్ కానీ ప్లాట్ కొంటే మనకు 1/3 or 1/2 ప్రైస్లోనే అవుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కార్లో అంటే ట్యాక్సీ మనం చేసి ఒకలే వెళ్తే ఆ కాస్ట్ ఒకలాగానే ఉంటుంది. 3 కలిసి అదే ట్యాక్సీలో వెళ్తే కూడా అదే కాస్ట్ మనకు డివైడ్ అవుతుంది. అదే మనం 4 ముగ్గురు ఒక ఫ్రెండ్ సర్కిల్ కానీ మనం ఉన్న కాల్ ఆఫీసెస్లో కలీగ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు కాబట్టి ఒక 3-4 జమ అయ్యి తోడయి ఆ ఒక బృంద నిర్మాణం చేస్తే మన సేఫ్టీ కానీ మన డ్యూరబిలిటీ ఆఫ్ బిల్డింగ్ కానీ కంఫర్ట్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉంటాయి. 200-300 గజాల విస్తీర్ణంలో 2 అంతస్తులు కడతారు. మధ్యలో మెట్లు ఉంటాయి. 1 అంతస్తులో 2 ఫ్లాట్లు, 2 అంతస్తులో 2 ఫ్లాట్లు ఉంటాయి. కింద పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. కేవలం 2 అంతస్తులు మాత్రమే వేస్తారు. 1 కోటి 800 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే ఉంటుంది. భూమి విస్తీర్ణం పెరిగే కొద్దీ ఇంటి ధర పెరుగుతుంది. G+1 కడితే మరింత తక్కువ ధరకే వస్తుంది. వీటినే కామన్ ఫ్లోర్ ఇళ్ళు అని పిలుస్తూ ఉన్నారు. నగరంలో భూముల ధరలు పెరగడంతో బిల్డర్లు అంతస్తుల మీద అంతస్తులు పెంచి కడుతూ ఉన్నారు. సిటీలో 50 అంతస్తుల గృహ నిర్మాణాలు ప్రస్తుతం వస్తూ ఉన్నాయి. వీటిలో ధరలు కోట్లల్లోనే పలుకుతూ ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా 1-2 అంతస్తుల్లోనే 4 పోర్షన్లు కట్టే పోకడ నగరంలో మొదలైంది. చాలామంది అపార్ట్మెంట్లలో కొనేందుకు కొంత విముఖత చూపిస్తూ ఉంటారు. వ్యక్తిగత ఇళ్ల కోసమే చూస్తూ ఉంటారు. వీటి ధరలు పెరగడంతో కామన్ ఫ్లోర్ ఇళ్ల వైపు చూస్తూ ఉన్నారు. కొందరు విడిగా 1 కోటి తీసుకుంటే మరికొందరు కింద పైన కలిపి డ్యూప్లెక్స్ మాదిరి కట్టించుకుంటున్నారు.
ఎప్పుడైతే మనం ఈ బృంద నిర్మాణం మనం ప్లాన్ చేస్తామో ప్లాట్ సెలెక్షన్ ఎంత ఇంపార్టెంటో డిజైన్ ఆఫ్ ఫ్లోర్స్ ఫ్లోర్ ప్లాన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. తర్వాత ఆ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్పెసిఫికేషన్స్, అంటే స్పెసిఫికేషన్స్లో సర్వసాధారణంగా ఫ్లోరింగ్ ఎలా ఉండాలి, డోర్ విండోస్ ఎలా ఉండాలి, పెయింటింగ్స్ ఎలా ఉండాలి. సో కొంచెం ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, కొంత వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. సో నిపుణుల సహాయం ద్వారా మనం ఒక డిజైన్ అంటే స్పెసిఫికేషన్ డిజైన్ చేస్తే ఆ ఒక అవుట్కమ్, ఆ ఒక బిల్డింగ్ అందంగా ఉంటుంది, ఆర్కిటెక్చరల్లీ బాగుంటుంది, కంఫర్టబుల్ లివింగ్ ఉంటుంది, ఆ ఒక మనీ పెట్టిన దానికి చాలా వాల్యూ ఉంటుంది. అపార్ట్మెంట్ అయితే మాత్రం ఒక 60-80 లక్షలు సుమారు అవుతుంది. అదే ఇండిపెండెంట్ హౌస్ కట్టాలంటే ఆ ప్లాట్ కాస్టే సుమారు 50-60 లక్షలు అవుతుంది. అయితే మన బడ్జెట్ ఈ రెండింటికి, అంటే ఇండిపెండెంట్ హౌస్ లైక్ చేసేవారు అపార్ట్మెంట్లో అంటే బహుళంతస్తుల మేజర్ బిల్డింగ్స్లో కాకుండా అంటే కమ్యూనిటీ లెవెల్లో చిన్న బిల్డింగ్స్లో ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క బృంద నిర్మాణం మంచిది. అంటే పెద్ద గ్రూప్ హౌసింగ్ కాకుండా ఏదైతే మిడ్ లెవెల్ అంటే అటు ఇండిపెండెంట్ హౌస్ ప్లాట్ తీసుకొని కట్టే కాస్ట్ కంటే లేదా మన అపార్ట్మెంట్ కంటే కన్వీనియంట్గా ఉండాలి అంటే ఈ ఒక 4-5 మెంబర్స్ ఆర్ అప్ టు 8 పీపుల్ అండి. అంటే సుమారు 400-450 గజాలలో స్టిల్ట్ పార్కింగ్ ప్లస్ అప్పర్ 4 ఫ్లోర్స్ మనకు కన్వీనియంట్గా చేసుకోవచ్చు కాబట్టి మనకు ఆ ఒక కాస్ట్ 4 or 6 డివైడ్ చేస్తే కన్వీనియంట్గా ప్రతి ఒక్కరు మన డ్రీమ్ హౌస్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నగర శివారు ప్రాంతాల్లో 200 గజాల్లో వ్యక్తిగత ఇల్లు కొనాలంటే దాదాపు 1 కోటి అవుతుంది. అదే స్థలంలో 4 వచ్చేలా ఇంటి నిర్మాణం చేపడితే 25 లక్షలకు 1 వస్తుంది. మరి బృంద నిర్మాణాలు, అవి అందించే లాభాలు, వాటి ప్రణాళిక ఎలా ఉండాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. కట్టబోయే ఇల్లు అంటే మున్సిపల్ ఏరియాలో ఉందా, కార్పొరేషన్లో ఉందా, ఎటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉందా చూసుకొని ఆ ఒక బిల్డింగ్ రెగ్యులేషన్ మనం పాటించవలసిందే. 50 గజాల 50 స్క్వేర్ మీటర్స్ వరకు ఒక రూలు, తర్వాత 50 నుంచి 100, 100 నుంచి 200, తర్వాత 200 నుంచి 300, అలా ప్రతి 100-150 స్క్వేర్ మీటర్స్ పెరుగుతుంటే రూల్స్ మారుతూ ఉంటాయి. 100 స్క్వేర్ మీటర్స్ వరకు లేదా 200 స్క్వేర్ మీటర్స్ వరకు అయినా మనం ప్లాట్ తీసుకొని అందులో కన్స్ట్రక్ట్ చేయడానికి బడ్జెట్ సరిపోతుంది. అయితే ఎప్పుడైతే ఈ 200 నుంచి 500 స్క్వేర్ మీటర్ స్థలం ఉంటుందో అది కొనడానికి కాస్త ఇబ్బందే. అయితే అంత పెద్ద ప్లాట్లో ఒక ఫ్యామిలీ ఉండే బదులు ఒక గ్రూప్ హౌసింగ్ అంటే 2, 3, 4, 6, 8 మంది వరకు మనం ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ మెంబర్స్ అంటే గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ ఒక ప్లాట్ కొనేసి ఇచ్చిన అంటే పర్మిషన్ ప్రకారంగా అంటే స్టీల్ ప్లస్ అప్పర్ ఫ్లోర్స్ కానివ్వండి ఇటువంటి తరహా చేస్తే మనకి ఈజీగా ఆ ఒక కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న హౌసింగ్ అటు మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ కావు, మరియు ఇండిపెండెంట్ హౌసెస్ కావు. అయితే ఇందులో ఒక 4 అంటే క్లస్టర్ టైప్ హౌసింగ్ అంటే 4 ఫ్రెండ్స్ కానీ గ్రూప్ కానీ, సో 4 ఇంటూ 4 నుంచి 6, సో 20-26 ఫ్లాట్స్ ఒక క్లస్టర్ సిస్టంలో కట్టడం జరిగింది. మనం చూస్తున్న ఈ 400 గజాల ప్లాట్లో గ్రౌండ్ ప్లస్ అప్పర్ 3 ఫ్లోర్స్ పర్మిషన్ ఇచ్చారు. ఇందులో ఒక్కొక్క ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి అంటే కామన్గా ఒక ఫ్లోర్ కామన్ ఫ్లోర్ ఉంటుంది, అందులో ఒక స్టేర్కేస్ ఒకవైపు ఒక ఫ్లాటు ఇంకోవైపు ఒక ఫ్లాటు, అలా టోటల్గా ఒక 6 ఫ్లాట్స్ ప్లాన్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన పార్కింగ్ కానీ అవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. సో ఇటువంటి తరహా ప్లాన్ చేస్తే ఆ ఒక ప్లాట్ కాస్ట్ కన్స్ట్రక్షన్ కాస్టు 6 డివైడ్ అవుతుంది కాబట్టి కన్వీనియంట్గా మనము అఫోర్డబుల్ హౌస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇండిపెండెంట్ హౌస్ మనం 1,050 తీసుకోగలిగితే ఇటువంటి తరహాలో ఒక 1600-1800 స్క్వేర్ ఫీట్ మనం తీసుకోవచ్చు కాబట్టి మనకి ఎక్కువ ఏరియా వస్తుంది కాబట్టి ఇటువంటి తరహా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో సుమారు 4 అంటే ఎవరెవరికైతే 300-300 అలా ప్లాట్స్ ఉన్నాయో అలా రోడ్ విడ్త్కి 1200 గజాలలో వాళ్ళు 4 బ్లాక్స్ వాళ్ళు డిజైన్ చేశారు. అందులో గ్రౌండ్లో వచ్చేసి పార్కింగ్, పైన 2 ఫ్లోర్స్లలో ఇండిపెండెంట్గా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క తీసుకున్నారు కాబట్టి ఇందులో 1, 2, 3 అంటే 6 ఫ్యామిలీస్ ఇందులో ఉన్నారు కాబట్టి ఆ ఒక్క కాస్ట్ డివైడ్ అయింది కాబట్టి ఇటువంటి తరహా ప్రాజెక్ట్ కనబడడానికి బాగుంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది, డ్యూరబుల్గా ఉంటుంది, అఫోర్డబుల్ ఉంటుంది. ఈ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ 350 స్క్వేర్ యార్డ్స్లో ఉంది.
ఇందులో స్టిల్ట్ ప్లస్ అప్పర్ టూ ఫ్లోర్సే వీళ్ళు ప్లాన్ చేశారు. సో ఇందులో పైన వచ్చే అడిషనల్ టీడీఆర్ వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది కాబట్టి ఈ టీడీఆర్ మనం ఎప్పుడైతే బయట వాళ్ళకి ఇస్తామో ఆ డబ్బు కూడా వీళ్ళకి వస్తుంది కాబట్టి ఆ డబ్బు ప్లస్ కాస్త కన్స్ట్రక్షన్ కాస్ట్తో తక్కువ ఖర్చులో అంటే నార్మల్ కంటే 60-65% ఈ ఒక టూ ఫ్యామిలీస్కి ఇండిపెండెంట్ హౌస్ ఎవ్రీ ఒక్క ఫ్లోర్లో ఒక హౌస్ అలా ఈ ప్లాన్ చేయడం జరిగింది. 500 yards కానీ ఒక 550 square yards అలాంటి కొంత పెద్దగా ఉన్న ప్లేసెస్లో గవర్నమెంట్ రూల్ ప్రకారంగా కింద పార్కింగ్ ప్లస్ అప్పర్ 4 floors మనకి పర్మిషన్ వస్తుంది. అయితే ఇందులో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK హౌసు, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK హౌసు, ఈ 2 ఫ్లోర్ కలిపి ఒక ఫ్యామిలీ డూప్లెక్స్ చేశారు. అంటే ఇందులో 3 families ఈ 4 ఫ్లోర్స్లో ఉన్నారు కాబట్టి ఎవరికి ఎలా అవసరం ఉంటుందో ఆ ఒక టోటల్ ఏరియా డివైడ్ చేస్తారు, వాళ్ళకి ఉన్న బడ్జెట్ ప్రకారంగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ చూస్తున్న బిల్డింగ్ 160 గజాలలోనే ఉంది. అంటే 160 గజాలలో ప్లాట్ కొని కట్టడం అనేది ఆ ఒక ఫ్యామిలీకి కాస్త కష్టమైంది కాబట్టి ఇద్దరు కలిసి ఒక ప్లాట్ కాస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ షేర్ చేశారు కాబట్టి వాళ్ళకి 70-75% 2 హౌస్లు అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో నార్మల్ ఫెసిలిటీస్ కమ్యూనిటీ ఫెసిలిటీ కానీ వాళ్ళకి కావాల్సిన కామన్ ఏరియాస్ కానివ్వండి, ఫస్ట్లో ఒకరు సెకండ్లో ఒకరు, సో ఉన్న కాస్ట్ ఇద్దరికి డివైడ్ అయింది కాబట్టి ఇది ఒక 1+1 బిల్డింగ్ కంఫర్టబుల్గా వాళ్ళు కంప్లీట్ చేయగలిగారు. నగర సేద్యం విస్తరిస్తోంది, పెరుగుతున్న జనాభా నేపథ్యంలో సొంతంగా డాబాలపై కూరగాయలు పళ్ళు పూల సాగు చేసుకోవటంపై ఇళ్ల యజమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. గ్రీన్ సిటీ, రసాయన అవశేషాలు లేని ఆరోగ్యకర కూరగాయలు పండ్ల ఉత్పత్తి లక్ష్యంగా మహిళలు, యువత, విశ్రాంతి ఉద్యోగులు ముందుకొస్తున్నారు. తెలంగాణ హైదరాబాద్లో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో టెర్రస్ గార్డెనింగ్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పర్యావరణ హితం దృష్ట్యా ఏమాత్రం అవకాశమున్నా ఖాళీ స్థలాలు, డాబాలు, బహుళ అంతస్తుల భవనాలపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. విశ్వనగరం హైదరాబాద్లో టెర్రస్ గార్డెనింగ్ నిర్వహణ పట్ల సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. సొంతంగా ఇంటి ఖాళీ స్థలాలు, డాబాలపైన, బాల్కనీల్లో, బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో చాలామంది కుటుంబ అవసరాలకు తగ్గట్లు స్వయంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు పెంచుకుంటున్నారు. ఇదొక ఉద్యమంలా రూపుదాల్చడంతో ఇంటి యజమానులు మంచి ఉత్సాహం చూపుతున్నారు. ఇది గుర్తించిన ఉద్యాన శాఖ దశాబ్ద కాలంగా ఉచిత శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ నగర సేద్యంపై చక్కటి అవగాహన కల్పిస్తోంది. తాజాగా హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శిక్షణా సంస్థలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో టెర్రస్ గార్డెనింగ్ నిర్వహణపై శిక్షణా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. జంట నగరాల నలుమూలల నుంచి ఔత్సాహిక మహిళలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు హాజరై ఉద్యాన శాఖ అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలు ఇస్తున్న సలహాలు, సూచనల ద్వారా మంచి అవగాహన ఏర్పరచుకున్నారు. సాధారణంగా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల పంటల విత్తనాలు, మొక్కలు, గ్రో బ్యాగులు, టబ్లు, ఇతర సామాగ్రి, సూక్ష్మ సేద్యం సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడ లభ్యమవుతుందన్న అంశాలతో పాటు టెర్రస్ గార్డెన్ ఎన్ని రకాలుగా నిర్వహించుకోవచ్చో కూడా తాము తెలుసుకుంటున్నామని ఔత్సాహిక నగర సేద్యందారులు సంతోషం వ్యక్తం చేశారు. సో నేను టెర్రస్ గార్డెనింగ్ 4 ఇయర్స్ పైన నుంచి చేస్తున్నానండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా ముందే స్టార్ట్ చేశాను, బట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట నా జాబ్ పర్పస్ వల్ల. సో ఇప్పుడు కంటిన్యూస్గా 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇక్కడ మనము ట్రైనింగ్ తీసుకొని మనం గనక టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తే మనం చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకెళ్ళచ్చు. నేను కూడా ఇలా నేర్చుకుని నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ని గ్రో చేస్తున్నాను. అంటే మనకి ఇంటికి కావాల్సిన అన్ని వెజిటబుల్స్ మన ఆల్మోస్ట్ మన ఇంట్లోనే పండించుకోవచ్చు అండి. దానిలో మార్కెటింగ్ వెళ్ళే అవసరం చాలా తగ్గిపోతుంది. సో మన ఇంట్లో ఒక 4 మెంబర్స్ ఉన్నా కానీ కంప్లీట్గా కూడా మనం గ్రో చేసుకోవచ్చు. సో అన్ని రకాల ఆకుకూరలు, తర్వాత మనం ఈ విధంగా చేయడం వల్ల దానికి మించిన బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మనము గార్డెనింగ్ చేయడం అనేది ఇట్స్ అ బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఆల్ అనమాట. మన ఆర్గానిక్గా ఎలా పెంచుకోవాలో ఇక్కడ చెప్తున్నారు కనుక మనము ఆ వేలో గార్డెనింగ్ చేసుకొని ఈల్డ్స్ తెచ్చుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎవ్రీ మంత్ 2 times అనమాట, సెకండ్ సాటర్డే అండ్ 4th Sunday వీళ్ళు చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. ట్రైనింగ్స్ అనేది రెగ్యులర్గా ఉంటున్నాయి. మనం టెర్రస్ గార్డెన్లో మట్టి మిశ్రమం అనేది మెయిన్ కంటెంట్. సో దాన్ని ఎలా తయారు చేసుకోవాలి, దానికి 50% మట్టి, 40% కంపోస్టు,
మరి ఆ తర్వాత కోకోపిట్ ఇలాంటి మిశ్రమం తీసేసుకుంటే లైట్ వెయిట్గా ఉంటాయని చెప్పారు. అంటే చిన్న స్థలం బాల్కనీస్ ఉంటే వర్టికల్ గార్డెన్ ఎలా పెట్టుకోవాలనేది, ఇలాంటి విషయాలన్నీ నేర్చుకోవడం జరిగింది. ఇది చాలా బాగుందండి. టెర్రస్ గార్డెన్ పెట్టుకోవాలనుకున్నారు వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లో ప్రతి సెకండ్ సాటర్డే వచ్చి ట్రైనింగ్ చేసుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను. నాకు టెర్రస్ గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను టెర్రస్ గార్డెనింగ్ మా అపార్ట్మెంట్ లో అందరినీ ఒప్పించి చాలా మొక్కల్ని, వెజిటేబుల్స్ కానీ, టొమాటోస్ కానీ, ఈ క్రీపర్స్ ప్లాంట్స్ అన్నిటినీ నేను పెంచి చూశాను. కొన్ని కొన్ని పెస్ట్ల వచ్చినప్పుడు కూడాను నేను వాటిని మందులు చల్లి కొన్ని జీవామృతం వీటి ద్వారానే నేను పెంచాను. పెంచి దాని రిజల్ట్ కూడా చూశాను. ఇంకా ఏమన్నా తెలుస్తాయని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. దీనివల్ల నేను చాలా విషయాలు కూడా నేర్చుకున్నాను. దేశవ్యాప్తంగా జనాభా పెరగటంతో ఆధునిక జీవన విధానంలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసాంద్రత తీవ్రంగా ఉన్న నగరాలు, పట్టణాల జీవనంలో ఇంటి మిద్దెలే వ్యవసాయ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. మరి మిద్దె తోట నిర్వహణ పద్ధతులపై నిపుణుల మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. COVID-19 నేపథ్యంలో ఆరోగ్యంతో పాటు రసాయన అవశేషాలు లేని పౌష్టికాహారం తీసుకోవాలన్న స్పృహ బలంగా పెరిగిపోవడంతో అధిక శాతం ఇంటి యజమానులు నగర సేద్యం వైపు మళ్లుతున్నారు. ఖర్చుకు వెనకాడకుండా ఉద్యాన శాఖ సహకారం లేదా సొంతంగా లేదా కన్సల్టెంట్ సహకారంతో డాబాలపై టెర్రస్లు ఏర్పాటు చేసి తమ జీవన శైలిని మార్చేసుకుంటున్నారు. ఉద్యాన శాఖ సైతం 50% రాయితీ అందజేసి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉండటంతో ఔత్సాహికులు ముందుకొచ్చి ఆ పథకం బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలామంది ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలే కాకుండా సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు పెంచుకుంటూ అవన్నీ ఆహారంలో భాగంగా చూసుకుంటూ సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకుంటూ ఉండటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రోజురోజుకు కిచెన్ గార్డెనింగ్, టెర్రస్ గార్డెనింగ్కు ప్రాముఖ్యత పెరుగుతున్న దృష్ట్యా ఇదొక వ్యాపకంగా మార్చుకుంటూ బహుళ ప్రయోజనాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేను ఆమ్రీ ఇండస్ట్రీస్ ఫౌండర్ని. ఈ ఇండస్ట్రీ బేసికలీ మేము జూట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది నాకు మిద్దె తోట పైన ఉన్న మమకారంతో నేను గ్రో బ్యాగ్స్ కూడా దీంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గ్రో బ్యాగ్స్ దీని మెటీరియల్ దీనికోసం మేము సిల్పోలిన్ మెటీరియల్ యూస్ చేస్తున్నాము. ఇది 250 GSM అండ్ దీని లైఫ్ వచ్చేసి 5 to 8 years ఉంటుందండి. ఇది మిద్దె తోటకి బరువు లేకుండా ఉండడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఇది. లేదంటే మిద్దె తోట చాలామంది పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. సిమెంట్ తోటలు అవన్నీ కూడా బరువు ఉండడం మూలాన ఇవి తక్కువ వెయిట్ ఉంటాయి, లాంగ్ లాస్టింగ్ ఉంటాయి, చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. సో ఇందులో మాకు డిఫరెంట్ ఆల్మోస్ట్ 20 sizes ఇన్ 2 colors చేసామండి. ఇది చాలా చిన్న సైజ్, అన్నిట్లో చిన్న సైజ్ ఇది. ఇది సక్లెంట్స్కే కానీ టేబుల్ టాప్కే కానీ యూజ్ అయ్యేటట్టుగా మేము చేసాము. జనరల్గా ఈ 20 sizes బయట ఎక్కడ కూడా మీకు దొరకవు. ఇది 12x12 సైజ్ అండి. ఇది 1 feet by 1 feet. ఇందులో టమాటా, వంగ, బెండ ఇలాంటి కూరగాయలు మీకు 3 saplings పెట్టుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిద్దె తోట గురించి తెలియని వాళ్ళకి చాలా విషయాలు తెలియజేసి అందరినీ ప్రోత్సహిస్తూ చాలా మెలకువలన్నీ నేర్పించి మా అందరికీ చాలా ఉపయోగకరమైన ట్రైనింగ్ ఇక్కడ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మినిమం రేట్స్ వచ్చేసి 35 స్టార్ట్ అయినాయండి రేట్స్. ఇవి మ్యాక్సిమం రేట్ వచ్చేసి 500 వరకు ఉంటుంది. ఇది టోటలీ కస్టమైజ్డ్, లైక్ మీకు ఏ సైజ్ కావాలంటే అవన్నీ కూడా చేసిస్తాం. మేము ఒక 2 సంవత్సరాల నుంచి టెర్రస్ గార్డెన్ వేసాము. మొక్కలన్నీ బాగానే వచ్చినాయి. చాలా రకాల వెజిటబుల్స్ కూడా వేసాం. కాకపోతే దానికి కొన్ని చీడలు అవి రావటం వల్ల వాటికి మాకు కరెక్ట్ అయిన సొల్యూషన్ దొరకట్లేదు. దానికోసమని హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో టెర్రస్ గార్డెనింగ్ మీద ట్రైనింగ్ రన్ చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చామండి. ట్రైనింగ్ అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గార్డెనింగ్ మనం టెర్రస్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎటువంటి మొక్కల్ని ఎంచుకోవాలి, దాంట్లో పాటింగ్ మిక్స్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఇటువన్నీ అన్నీ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. టెర్రస్ గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ ఈ కోర్స్ చేస్తే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. గత దశాబ్ద కాలంగా ప్రతి నెల 2 ఈ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్న ఉద్యాన శాఖ దాదాపు అన్ని వర్గాల కుటుంబాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది. ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ, సుగంధ పంటల ఉత్పత్తులపై చక్కటి మెలకువలు నేర్పిస్తోంది. ప్రతి సదస్సుకు కనీసం 80 to 100 మంది ఔత్సాహిక టెర్రస్ గార్డెనింగ్ నిర్వాహకులు హాజరై నగర సేద్యం ఎలా మొదలుపెట్టాలి అన్న దగ్గర నుంచి ఏ రకమైన కూరగాయలు, ఆకుకూరలు ఎంపిక చేసుకోవాలి, విత్తనాలు, సామాగ్రి వినియోగం, మట్టి మిశ్రమం, సేంద్రీయ ఎరువులు, జీవామృతం, ఘనామృతం తయారీ,
నీటి నిర్వహణ, చీడపీడలు, తెగుళ్ల నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట కోతలపై విజ్ఞానం పొందుతున్నారు. ఈ చక్కటి వ్యాపకం అలవర్చుకోవడం ద్వారా కుటుంబాలన్నీ ఆరోగ్యవంతమైన జీవితాలు గడపవచ్చని ఉద్యాన శాఖ పేర్కొంది. అయితే ట్రైనింగ్ మనకు ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే ట్రైనింగ్ ఇస్తాం మేము. ఇక్కడ మంత్ రెండుసార్లు ట్రైనింగ్ ఇస్తాం అన్నమాట. ఇంతవరకు మేము 2012 నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేసినాం అన్నమాట. ఈరోజు వరకు మేము మొత్తం లెక్కేస్తే సుమారుగా 30,000 మంది ట్రైనింగ్ ఇచ్చాము ఇక్కడ, 30,000 మందికి హైదరాబాద్లో. ఇప్పుడు హైదరాబాద్లో సుమారు 10,000 ఇళ్ళ మీద టెర్రస్ ఫార్మింగ్ నడుస్తుందండి. సో దీనివల్ల మన టెర్రస్ ఫార్మింగ్తో మనకు లాభాలు ఏంటంటే మెయిన్గా మనం సేంద్రియ ఉత్పత్తులు మనం పండించుకోవచ్చు మన సొంతంగా. అంటే టమాటా కానీ, పాలకూర, మెంతికూర, ఆకుకూరలు, తర్వాత మనకు టమాటో, బెండకాయ, వంకాయ, సొరకాయ, బీరకాయ అవి పండించుకొని మనం సేంద్రియ పరంగా పండించడం వల్ల మనకు ఆరోగ్యం చాలా బాగుంటుందండి. సో దీని మీద ఇంకా మీకు ఏమన్నా తెలుసుకోవాల్సి ఉంటే దయచేసి వాళ్ళకి ఫోన్ చేయండి. నా నెంబర్ రాసుకోండి ఒకసారి. నా నెంబర్ 9705384384. మీరు నాకు ఫోన్ చేసినప్పుడు మీ యొక్క మీ పేరు రాసుకొని మేము ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ. టెర్రస్ గార్డెనింగ్ నిర్వహణ పట్ల శాస్త్రీయపరమైన శిక్షణ కోసం ఔత్సాహికులు హైదరాబాద్లోని నాంపల్లి ఉద్యాన శిక్షణా సంస్థ కార్యాలయంలో సంప్రదించవచ్చు. నగర సేద్యంపై శిక్షణా కార్యక్రమం జరుగుతున్న దృష్ట్యా పెద్ద సంఖ్యలో ఔత్సాహిక ఇంటి యజమానులు హాజరై తమ సందేహాలు తీర్చుకోవాలని ఉద్యాన శాఖ పిలుపునిచ్చింది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మా ఈమెయిల్ అడ్రస్ శ్రీనిలయం@ఈటీవీ.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.